Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పద్నాలుగు నెలల నుంచి కనీసం కాన్సెసీలోకి అడుగు పెట్టకుండా ప్రజల కష్టసుఖాలు చూడకుండా ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ కూర్చుని పార్టీని పార్టీ తరగతి ఎమ్మెల్యేని కానీ అందరిని విమర్శించిన వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరిని విమర్శించిన నేను బాధపడలేదు. అందరం కూడా అతను విజ్ఞతకు వదిలేసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు మాట్లాడతారు రఘురామకృష్ణరాజు, ఈ సమయంలో అరెస్ట్ చేయకూడదని. ఈ సమయంలో అతను మాట్లాడి మీరు ఎవరిని ఖండించారా? ఇచ్చి ఎలాగ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలి? ఎలాగ దీన్ని ప్రతిపక్షానికి బలం చేకూరాలి అని అదే ప్రయత్నంలో ఉండి మరీ దిగదారుడు మా మాటలు మాట్లాడుతున్నాడు. అతను సిబిసిఐడి వాళ్ళు అతని మీద కేసు పెట్టడం, ఇప్పటికే నేను పర్సనల్గా నేను కూడా వ్యక్తిగతంగా అతని మీద కేసు పెట్టాను. ఈ ప్రాంతంలో ఎంతోమంది కేసులు అతని మీద కేసులు కూడా రిజిస్టర్ ఉన్నాయి. కాన్సెన్సీకి రాడు, ప్రజలు బాగోగులు చూడడం, హైదరాబాద్లోని లేకపోతే ఢిల్లీలో కూర్చుని రత్తబండను రెండు మూడు టీవీలు వేసుకుని ఈరోజు ఆన్ వెస్ట్ గోదావరి ప్రజలు పరుగు తీస్తున్నాడు. అతను ఇలాంటి ఎవరిని మనం ఇలా ఎన్నుకున్నాం? మనం ప్రజల యొక్క మనోభావాలు తెలియదు, ప్రజల యొక్క ఆలోచన తెలియదు. ప్రజలు ఎలా అయితే మర్యాదిస్తారో ఈ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా నర్సాపురం ప్రాంతంలో ప్రజలు అది ఒక ఆచారాన్ని కూడా తెలియకుండా అతను ఈరోజు ప్రాంతానికి కూడా మచ్చ తెచ్చే కార్యక్రమం. నేను దీన్ని తీవ్రంగా కట్టేస్తున్నాను. రాజకీయాల్లో అలాంటి వాళ్ళు లేకుండా చేయాలి, గుణపాఠం చెప్పాలని నేను ఈరోజు నేను పత్రికా ముఖ్యంగా అందరినీ కోరటం జరుగుతుంది.